వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు కిట్టు. విశాఖ మన్యం అంటే ప్రశాంతతకు మారు పేరు అని చెప్పవచ్చు. అక్కడ గిరిజనులంతా కూడా అమాయకంగా బాహ్య ప్రపంచానికి చాలా దూరంగా కూడా ఆ ఏజెన్సీలో బ్రతుకుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి సుమారు 70 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఆ గిరిజనుల బ్రతుకుల్లో మాత్రం ఏ మార్పు కూడా రాలేదు. ఎందుకంటే అక్కడ చాలా వరకు గ్రామాలకి కనీస రోడ్డు సదుపాయం ఉండదు, రవాణా సదుపాయం ఉండదు, అలాగే మంచినీటి సదుపాయం ఉండదు, ఎటువంటి కమ్యూనికేషన్ కూడా ఉండదు, ఎటువంటి నెట్వర్క్ కూడా సిగ్నల్స్ వ్యవస్థ కూడా ఆ గిరిజన గ్రామాల్లో ఉండవు. అయితే ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్న విశాఖ మన్యం కూడా మొన్న 2 రోజుల క్రితం జరిగిన భారీ ఎన్కౌంటర్తో ఒక్కసారిగా కూడా మన్యం అంతా కూడా ఉలిక్కి పడిన పరిస్థితి ఉంది. సుమారు విశాఖ మన్యంలో జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులను పోలీసులు హతమార్చారు. ఈ సమయంలో సుమారు 20 ఆ మావోయిస్టులు కూడా తప్పించుకున్నట్టు పోలీసులు సమాచారం కూడా ఇచ్చారు. విశాఖ జిల్లా కొయ్యూరు సంబంధించి కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలో యూచీడిపల్లి పంచాయతీ తీగలమెట్ట ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారని పోలీసులకు అందిన పక్కా సమాచారంతో పోలీసులు కూడా ఆ ప్రాంతాన్ని జల్లీలు పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొండపై ప్రాంతం నుంచి పోలీసులపై సుమారు నక్సల్స్ ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అయితే తమ ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కూడా తిరిగి ఎదురుకాల్పులు జరిపారు. అయితే పోలీసులు కాల్పుల ముందు తాము పోలీసులమని లొంగిపోవాలని ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇవేమీ పట్టించుకొని మావోయిస్టులు పోలీసులపై ఒక్కసారిగా కూడా కాల్పులు జరపడంతో ఇటు పోలీసులు కూడా తిరిగి ఎదురుకాల్పులు జరిపారు. ఈ సమయంలో సుమారు పోలీసులు జరిపిన ఎదురుకాల్పులో సుమారు 6 ఆ మావోయిస్టులు కూడా మరణించారు అని పోలీసులు కూడా ధృవీకరించారు. ఈ సమయంలో సుమారు 20 మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారని, చాలా వరకు మావోయిస్టులకి చిన్న చిన్న తోటా గాయాలు కూడా తగులు ఉండవచ్చు అని కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఎవరైతే మృతి చెందారో 6 మావోయిస్టులకు సంబంధించి 5 పోలీసులు గుర్తించారు. మరొక మహిళ మావోయిస్టును కూడా గుర్తించవలసిన పరిస్థితి ఉంది. అయితే మృతి చెందిన 5 కూడా 2 డీసీఎం స్థాయి నాయకులు ఉన్నారు. మరో 3 మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. అయితే తప్పించుకున్న 3 అగ్రనాయకులు కూడా ఉన్నారు. ఇందులో అరుణ, జగన్, ఉదయ్ అనే 3 మావోయిస్ట్ అగ్రనాయకులు కూడా అక్కడి నుంచి తప్పించుకున్న పరిస్థితి ఉంది. అయితే మృతి చెందిన వ్యక్తుల్లో డివిజనల్ కమిటీ సభ్యులు డీసీఎం క్యాడర్లో ఉన్న సంధ్య గంగయ్య అలియాస్ డాక్టర్ అశోక్, అలాగే రణదేవ్ అలియాస్ అర్జున్, అలాగే ఏరియా కమిటీ సభ్యురాలు సంతు నాచిక, మహిళా మావోయిస్టులు పాయికే లలిత, మరియు మరొక మహిళ వివరాలు కూడా తెలియవలసి ఉంది. అయితే ఏఓబిలో కూడా ఇటు మావోయిస్ట్ క్యాడర్కి కూడా వరుసగా ఎదురుదెబ్బలు కూడా తగులుతూ ఉన్నాయి. అయితే ఏరియా కమిటీ తగులుతూ ఉన్నాయి. అయితే ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోలీసులకు లొంగిపోతున్న పరిస్థితి ఉంది. ఇదివరకు పోలీసులు జరుపుతున్న ఎన్కౌంటర్లో కూడా చాలా వరకు ముఖ్య నాయకులు కూడా మరణించిన పరిస్థితి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో చాలామంది ముఖ్య నాయకులు కూడా అనారోగ్యం బారిన పడుతున్న పరిస్థితి ఉంది. వయోభారం కారణంగా కూడా చాలామంది ముఖ్య నాయకులు కూడా పోలీసులు ఎదుట లొంగిపోతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాకు సంబంధించి కొయ్యూరు మండలం తీగలమెట్ట వద్ద జరిగిన ఎన్కౌంటర్ కూడా అనేక రహస్యాలు కూడా ఉన్నాయి. అయితే ఎవరైతే ఈ కరోనా నేపథ్యంలో పోలీసులు కుంభం చేయరు, ఈ సమయంలో తమ యొక్క పార్టీని కూడా పటిష్టం చేసుకోవాలని ఇటు మావోయిస్టులు కూడా ప్రయత్నించారు. ఈ సమయంలో ఆ కొయ్యూరు గూడెం కొత్త దగ్గర మండలాలు కూడా చాలా గ్రామాల్లో కూడా మీటింగులు నిర్వహించడానికి కూడా ఈ మావోయిస్టులు సన్నాహాలు చేశారు. అయితే మావోయిస్టులు కూడా గ్రామాల్లో కొంతమంది కొరియర్ల ద్వారా కూడా ఆశ్రయం పొందుతూ ఉంటారు, అక్కడే భోజనాలు చేస్తూ ఉంటారు, వాళ్ళు చాలా నమ్మకంగా ఉంటారు. అయితే ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు కూడా పోలీసులు అత్యధిక సమీపానికి కూడా రావడం జరిగింది. అతి సమీపం నుంచి కూడా కాల్పులు జరిగాయి. అయితే ఈ సమయంలో కొంతమంది మావోయిస్టులకు సంబంధించిన కొరియర్లు ఆ పోలీసులకి ఇన్ఫార్మర్గా కూడా మారారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించిన కీలక అంశాలు, కీలక రహస్యాలు కూడా ఈ కొరియర్ ద్వారా పోలీసులు కూడా చేరవేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు పోలీస్ శాఖ కూడా వినూత ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తులు, ఒక ఓఎస్డి స్థాయి వ్యక్తులు, ఒక ఎస్పీ స్థాయి వ్యక్తులు, ఒక ఏఎస్పీ స్థాయి వ్యక్తులు కూడా పాడేరు డిఎస్పీ స్థాయి వ్యక్తులు కూడా గిరిజన గ్రామాలకి ప్రయాణం అవుతూ ఉన్నారు. గత 2-3 సంవత్సరాలుగా కూడా ఏదైతే అరకు మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు శ్రీవేరి స్వామిని ఆ మావోయిస్టులు అతి కిరాతంగా కాల్చి చంపిన తర్వాత పోలీసులు కూడా మొత్తం ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఏజెన్సీలో ఉన్న గిరిజన యువతికి కూడా వాలీబాల్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. అలాగే అనేక విధాలుగా కూడా అక్కడ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరు కూడా మావోయిస్టులకు సహకరించుకుంటా, అలాగే దళంలోకి చేరకుండా ఉండేటందుకు కూడా వాళ్ళందరినీ కూడా పోలీస్ శాఖ కూడా మోటివేట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ సమయంలో
ఈ సమయంలో చాలా మంది గిరిజన యువతికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నారు, చాలా మందికి హోంగార్డ్లకు కూడా అవకాశం ఇస్తా ఉన్నారు, చాలా మందికి కూడా పోలీస్ శాఖలో కూడా వివిధ కానిస్టేబుల్కి అలాగే కానిస్టేబుల్కి హోంగార్డ్లకు సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇస్తా ఉన్నారు. అయితే ఈ సమయంలో మావోయిస్టులకు కూడా వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఎందుకంటే ఏఓబి ఏదైతే ఆంధ్ర ఒడిశా బార్డర్ ఉందో, ఈ ఒడిశా ఆంధ్ర పోలీసులు కూడా సంయుక్తంగా అనేక ఆపరేషన్స్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మావోయిస్టులు కూడా ఎక్కడికక్కడ తప్పించుకున్న ప్రయత్నం చేస్తున్న కూడా దొరకబోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలీసులు కూడా లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుంటున్నారు, డ్రోన్ కెమెరాల ద్వారా కూడా అడవినంతా కూడా జల్లీలు పడతా ఉన్నారు. అయితే కీలకమైన నేతలు కూడా దూరం అవడంతో క్యాడర్ కూడా ఎక్కడికక్కడ తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. సుమారు ఒక క్యాడర్లో సుమారు 160 నుంచి 180 మంది మావోయిస్టులు ఉండే పరిస్థితి ఉండేది ఒకప్పుడు, అయితే ఇప్పుడు అది సగానికి కూడా పడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ మొన్న జరిగిన ఎన్కౌంటర్లో మాత్రం 3 పార్టీకి సంబంధించిన అగ్ర నాయకులు కూడా తప్పించుకున్న పరిస్థితి ఉంది. అందులో అరుణ్, జగన్, ఉదయ్ కూడా తప్పించుకున్నారు. అరుణకి అంగరక్షణగా ఉన్న 2 మహిళలు కూడా పోలీసులకు జరిపిన ఎన్కౌంటర్లో కూడా మరణించిన పరిస్థితి ఉంది. అయితే అగ్రనేతలను అడవి నుంచి తప్పించడానికే పోలీసులపై కూడా ఈ మావోయిస్టులు కాల్పులు జరిపినట్టు కూడా తెలుస్తూ ఉంది. వారిని తప్పించడానికి వాళ్ళకి అంగరక్షణగా కూడా ఉండడంతో ఈ 6 మావోయిస్టులు కూడా పోలీసుల చేతులు అత్తమైనట్టు కూడా చెప్తా ఉంది. ఈ సమయంలో ఎవరైతే ప్రధానంగా ఉన్నాడో సంజయ్ గంగయ్య అనే వ్యక్తిని డాక్టర్ అశోక్ అని కూడా అంటారు. ఈయన తలపై కూడా 5 లక్షల రివార్డు ఉంది. ఎవరికైనా ఇతను చదివింది ఏడో తరగతి అయినా కూడా వైద్యం కూడా ఎవరికి అగ్రనాయకత్వంకి సంబంధించి ఎవరికి అగ్రనాయకులకి ఎవరికి అనారోగ్యం కారణం వచ్చినా కూడా ఇతన్ని తీసుకొస్తూ ఉంటారు. ఏదైతే ఈ సంజయ్ గంగయ్య అలియాస్ డాక్టర్ అశోక్ని తీసుకొస్తూ ఉంటారో ఇతను చదువుకుంది 7వ తరగతి అయినా కూడా ఇతను డాక్టర్గా కూడా దళంలో మంచి పేరు కూడా ఉంది. ఈయనకి ఎవరికి అనారోగ్యం వచ్చినా కూడా ఇతన్ని తీసుకొస్తారు. ఈ కోణంలోనే ఈ సంజయ్ గంగయ్య అలియాస్ డాక్టర్ అశోక్ని కూడా అగ్రనాయకుల్లో కొంతమంది కరోనా బారిన పడ్డారు, అందుకే ఇతను వైద్యాన్ని తీసుకొచ్చారని కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో సంజయ్ గంగయ్య తల మీద కూడా 5 లక్షల రివార్డు ఉంది. అయితే ఈ సమయంలో సంజయ్ గంగయ్యకి సంబంధించిన అన్న రాజయ్య కూడా 1996 వదిలిగుట్ట వద్ద జరిగిన ఎదురుకార్పులో కూడా మరణించిన పరిస్థితి ఉంది. మరో అన్న సంజయ్ రాజమౌళి అలియాస్ ప్రసాద్ కూడా 2007 అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన ఎదురుకార్పులో కూడా మరణించిన ఉన్నారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు కూడా పోలీసులు చేసిన ఎన్కౌంటర్లో కూడా మరణించారు. 3 కూడా నక్సల్స్ బాట పట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ 3 కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా ఓదిరి మండలం గుంపుల గ్రామంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ సమయంలో తప్పించుకున్న మావోయిస్టులు ఎక్కడున్నారనే కోణంలో కూడా సుమారు 20 మావోయిస్టులు కూడా తప్పించుకున్నట్టు పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో తప్పించుకున్న మావోయిస్టులు ఎక్కడున్నారని కూడా ఆ పోలీసులు కూడా కూమింగ్ కూడా పటిష్టం చేస్తూ ఉన్నారు. అయితే గత 2 రోజులుగా కూడా ఏజెన్సీలో కూడా తీవ్రంగా వర్షం పడుతుంది. ఈ సమయంలో కూడా గాలింపు చర్యలకు కూడా తీవ్ర ఇబ్బంది కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ కొయ్యూరుకు సంబంధించి అటవీ ప్రాంతాలు తప్పించుకున్న పోలీసుల కోసం మావోయిస్టుల కోసం కూడా పోలీసులు గాలిస్తూ ఉన్నారు. సుమారు 20 మావోయిస్టులు కూడా తప్పించుకున్నారు. వాళ్ళు చిన్న చిన్న బుల్లెట్ గాయలు కూడా తగిలి ఉంటాయని, ఆ సమీపంలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ల వద్ద వాళ్ళు ఆశ్రయం పొందే అవకాశం ఉందని, వైద్యం తీసుకునే అవకాశం ఉందని కూడా పోలీసులు చుట్టుపక్కల ఉన్న ఆర్ఎంపీల మీద కూడా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఏజెన్సీ గ్రామాలను కూడా ప్రతి గ్రామాన్ని కూడా పోలీసులు జల్లీలు పడుతున్న పరిస్థితి ఉంది. సుమారు ఎవరిని కూడా ఏజెన్సీ నుంచి పైకి కానీ ఏజెన్సీ నుంచి కిందకైనా రానట్లేదు. ఎవరిని కిందకి పైకి పంపించాలని ఖచ్చితంగా సంబంధించిన గుర్తింపు కార్డు చెక్ చేసిన తర్వాత పోలీసులు కూడా పైకి పంపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో 6 మృతదేహాలు కూడా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి శవాగారాన్ని కూడా పోలీసులు తరలించారు. తర్వాత 7:50 మీడియాను కూడా ఈ మృతదేహాలు ఫ్రేజర్ బాక్స్ లో పెట్టిన తర్వాత మీడియాను కూడా ఆ పోలీసులు లోపలికి అనుమతించిన పరిస్థితి ఉంది. అదనపు బదులుగాలతో కూడా గాలింపులు చేస్తూ ఉన్నారు. ఎదురుకార్పుల్లో బలగాలు తిరుగుముఖం పట్టక ముందు తీగల మెట్లో కూడా అదనపు బలగాలు దించారు పోలీసులు కూడా. సుమారు తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు అటు ఒడిశా నుంచి కూడా సుమారు 250 మంది పోలీసులు కూడా ఈ గాలింపులో కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. నమ్మిన వాళ్ళే ముంచారన్నట్టు కూడా ఇక్కడ పరిస్థితి ఏర్పడింది. మావోయిస్టులు గ్రామాలు కొంతమంది కొరీర్లు పెట్టుకుంటారు, వారి వద్ద ఆశ్రయం కూడా పొందుతూ ఉంటారు. తీగలమెట్లలో కూడా ఇటువంటి కొరీర్ల ద్వారా పోలీసులకు పక్క సమాచారం అందింది కూడా ఇటు తెలుపుతూ ఉంది. ఏదైనా కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఇటు మావోయిస్టులు కూడా తీవ్ర అనారోగ్యం బారిన పడతా ఉంటున్నారు. అయితే విశాఖ జిల్లా రూరల్ ఎస్పీ కృష్ణారావు కూడా ఒక ప్రకటన చేశారు. ఏదైతే మావోయిస్టులు ఎవరికైతే కరోనా బారిన పడ్డారో వారు ఖచ్చితంగా లొంగిపోతే, పోలీసులు ఎదుట లొంగిపోతే వారికి మెరుగైన వైద్యం అందిస్తామని, అడవిని వదిలేసి ప్రజల బాట పట్ట అడవిని వదిలేయాలని మావోయిస్టులు అందరూ కూడా అడవిని వదిలేసి లొంగిపోతే వాళ్ళకి
వారిని పోలీసులు ఖచ్చితంగా కరోనా బారిన పడితే ఖచ్చితంగా పోలీసులు కూడా మంచి వైద్యం అందిస్తామని కూడా బి కృష్ణారావు కూడా ఒక ప్రకటన చేశారు. అయితే ఈ సమయంలో కూడా ఏజెన్సీ అంతా కూడా ప్రశాంతమైన ఏజెన్సీ అంతా కూడా ఒకసారి ఉలికిపడింది. ఎక్కడ ఏం జరుగుతుందని కూడా తెలియని భయాందోళనలు కూడా గిరిజనులు అందరూ కూడా అంటున్నారు. అయితే తోట చప్పులతో కూడా గిరిజనులు అంతా కూడా భయానికి గురవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే మా రిపోర్టింగ్ లో భాగంగా విశాఖ జిల్లా కొయ్యూరుకు సంబంధించిన నా రిపోర్టింగ్ లో భాగంగా ఒకనొక సందర్భంలో గిరిజనులు పడుతున్న కష్టాలను బయటకు చూపించడానికి మేము ఆ గ్రామానికి కూడా కొయ్యూరు మండలం సంబంధించి బోదరాల పంచాయతీ పరిధిలో కొన్ని గ్రామాలకు కూడా మేము వెళ్ళడం జరిగింది. ఆ గ్రామాలకి ఏది కూడా ద్విచక్ర వాహనం కూడా వెళ్ళని పరిస్థితి ఉంటుంది. కొన్ని గ్రామాలకి చుట్టూ ఎత్తైన కొండలు, ఆ కొండల్లో దట్టమైన అడవి ప్రాంతం కావడంతో కూడా అక్కడ అసలు ఎటువంటి నెట్వర్క్ సదుపాయం ఉండదు, కరెంట్ సదుపాయం ఉండదు, రోడ్ల సదుపాయం ఉండదు, మంచినీటి సదుపాయం కూడా ఉండదు. ఈ సమయంలో గిరిజనులకు ఒక్కొక్క ప్రాంతంలో తండాలుగా నివసిస్తూ ఉంటున్నారు. వీరినే మావోయిస్టులు అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా మంది గిరిజనులకు చెందిన యువతని కూడా మావోయిస్టులు తనలోకి చేర్చుకునే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనికి పోలీసులు కూడా ధీటుగా కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ఆ గ్రామాలకు కూడా పోలీసులు స్వయంగా వెళ్తూ ఉన్నారు, పోలీసులు కూడా స్వయంగా సందర్శిస్తూ ఉన్నారు. గిరిజన యువతని కూడా మావోయిస్టులు మోటివేట్ చేయకుండా వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే విధంగా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా, అనేక పథకాలు అందే విధంగా కూడా పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ఏదైనా కూడా మావోయిస్టులకు ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఇప్పటికే వయోభారంతో చాలామంది మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోతూ ఉంటాయి. కొంతమంది నాయకులు దళాన్ని వదిలేసి పోలీసులు ఎదుర్కొని లొంగిపోతున్న పరిస్థితి ఉంది. ఏదైనా కూడా ఈ పోలీసులు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడికెక్కడ కూడా మొత్తం అటవీ ప్రాంతం అంతా కూడా జల్లెడ పడతా ఉన్నారు. ఇది మాత్రం మావోయిస్టులకు ఎదురుదెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు.